जिला आदोनी एसकेडी कॉलनी पशु आस्पत्रि गेट पकन श्री बालांजनेय स्वामी देवालयानी रोड वाइंडिंग तोलगिंचु आलोचिस्तुन्नटुवंटि अधिकारुलकु गवर्नमेंट कु हिंदू संघालु डिमांड चेसिनवेमनगा खच्चितंगा देवालयानी तोलगिंचरादनी एदैते प्लेस लो उंदो अदे विधंगा उंडालनी मेमु आदोनी पट्टणंलोनी म्युनिसिपल कमिश्नर की मरियु आर्डीओकि आरण्यं वारिकि अधिकारुलकु प्रति ओक्करिकि मेमु तेलियजेसुकुंटुन्नाम विनंतिंचुकुंटुन्नामनि अन्नारु मा हिंदू मनोभावानि गौरविस्तू आशिस्तुन्नामनि अन्नारु आदोनी पट्टणंलो टू टाउन पोलीस स्टेशन दग्गर नुंडि डीएसपी बंगला वेल्ले रहदारिलो दशाब्दाल काल क्रितं श्री बालांजनेय स्वामी देवस्थानमु उन्नदि ఒక మహా వృక్షము ఒక మొదల్లో ఆ దేవస్థానము ఉండడం స్థానికంగా ఉన్నటువంటి అక్కడంత ప్రజలకంత రక్షణగా దేవస్థానాలపైన రథాలపైన అనేక ఆచారాలపైన హిందూ ధర్మ శాస్త్రాలపైన దాడి జరుగుతున్నది ప్రభుత్వ పరంగా ఇంతవరకు దేశరం ఆదోని పట్టణంలోని ఎస్కడి కాలనీ లో ఉన్నటువంటి మన పసులు ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ బాల ఆంజనేయ స్వామి టెంపుల్ ను తొలగించాలనే కొన్ని అపోహలు పుకార్లు ఉండడం వల్ల ఈ రోజు ఆదోని పట్టణంలోని హిందూ సంఘాలన్నీ వెళ్లి అక్కడ మన విరాట్ హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్డీఓ కార్యాలయంకి ఆ గుడి ఏదా విధంగా ఏ విధంగా ఉందో కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని అక్కడ నుంచి తొలగించరాదని అది కేవలం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి ఆ దేవాలయాలు అదే విధంగా పూజలు పునస్కారాలు జరగాలని చెప్పి ఆర్డీఓ గారి వినతి పత్రం ఇచ్చి ఆ గుడి జోలికి వెళ్ళరాదని ఒకవేళ అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి అని చెప్పి వచ్చినట్లయితే హిందూ మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లు ఉంటుందని ఆదోనిలో చాలా వరకు కూడా అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆదోని పట్టణంలోనే जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय ఈరోజు ఆదోని పట్టణంలో స్థలాలు మధ్యలో ఉన్నప్పుడు ఏం చేయాలని మీద ఒక రెండు విషయాలు మనం ఆలోచించాలి ముఖ్యంగా ఇతర ప్రార్థన స్థలాలకు హిందూ ప్రార్థన స్థలాలకు ఒక రెండు ఒక వ్యత్యాసాన్ని మనందరం గమనించాలి ఈరోజు హిందూ ప్రార్థన స్థలాల్లో ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ అనేది మనం చేస్తాం అక్కడ ఏదైతే సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాన్ని ఆలోచిస్తే మనం ఎంత చిన్న గుడి అయినా ఎంత పెద్ద గుడి అయినా ప్రాణ ప్రతిష్ఠత ఈ యొక్క దేవాలయాన్ని మనం నిర్మించుకుంటాం దాని భక్తితో శ్రద్ధతో పంచేటటువంటి స్వభావం హిందువుల మా యొక్క భక్తి విశ్వాసాలను గౌరవించాలి మా యొక్క ఆధ్యాత్మిక చింతనాన్ని మీరు కాపాడాలి మాకు మేము ఆయన కూడా గుణపాఠం చెప్తాం ఎట్టి పరిస్థితి వదిలేదు లేదు ఈరోజు హిందూ దేవాలయాలు కానీ హిందూ సంబంధించిన విషయాలు ఎవరైనా వచ్చినా ఎంత వారైనా ఉపేక్షించలేదు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం।